హల్లెలూయా. ఈ ఏడు మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి, చాలా విలువైనవి. మనము జీవితాంతము కూడా ఆ ఏడు మాటలను మనం ఏం చేయాలంటే జ్ఞాపకంలో ఉంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వచనం నేను చెప్తాను, నా వెనక చెప్పండి. యేసు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెవరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. తండ్రి మీకు స్తోత్రాలు. ఈ మాటను వివరిస్తుండగా నేను కాదు, మీరే నాలో ఉండి మాట్లాడండి. ఈ మాట ద్వారా ప్రతి ఒక్కరిని సంధించండి, దీవించమని యేసునామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ మాటను మనము చూసినట్లయితే గనుక తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించుము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను మూడు భాగాలుగా విభజించి మనము ధ్యానించవచ్చు. ఒకటి, తండ్రి అని పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుడైన యేసు తండ్రిని పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇదేంటి అంటే ఈ సర్వ లోకములో ఉన్న మానవాళి నిమిత్తమై, మానవాళి పాపము నిమిత్తమై తండ్రికి విజ్ఞాపనము చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏ నేరము చేయకుండా తప్పుని అనుభవిస్తూ, ఏ నేరము చేయకుండా గాయపరచబడి ఎంతో బాధను వేదనను అనుభవిస్తూ ఎవరైతే హింసించారో, ఎవరైతే ఉమ్ము వేశారో, ఎవరైతే ఆయన గడ్డ మీద ఉన్న వెంట్రుకలు పెరిగి వేస్తున్నారో, ఎవరైతే ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఉన్నారో, ఎవరైతే చేతుల్లో సీలలు వేస్తున్నారో, ఎవరైతే కొరడాలతో కొట్టి ఉన్నారో వారిని క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేవుడు, ఏ మానవుడు చేయలేని కార్యాన్ని ఆయన చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము బాధలో ఉన్నప్పుడు ఏం చేస్తామండి? ఆ బాధ నుంచి విడుదల పొందాలని మనము ప్రార్థిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము బాధలో ఉంటూ ఎవరైనా ఆ సమయంలో మనకి ప్రార్థనా సహాయము కోరి వచ్చిన్నారనుకోండి, మీరు కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నారు, ఇంకో సహోదరి ఏదో బాధతో వచ్చి మిమ్మల్ని ప్రార్థన చేయమన్నది అనుకోండి, మీరు ఏమంటారు? ఏమంటారు? నాకే కడుపులో నొప్పి వస్తుంది, నీకెవరకు, నేనే చేయను, అలా సహోదరి దగ్గరికి వెళ్ళు ప్రార్థన చేస్తుంది అని చెప్పి పంపించేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసయ్య సిలువ శిక్షను అనుభవిస్తూ ఎవరైతే ఆయనని హింసించారో వారి మీదకి ఉగ్రత దిగి రాకుండా ఉండడానికి, శిక్ష రాకుండా ఉండడానికి తండ్రిని వేడుకుంటా ఉన్నాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 17:5-26 వరకు మనం చూసినట్లయితే ఆ అధ్యాయం అంతా కూడా మరి మన కొరకు విజ్ఞాపనము, ప్రార్థన ఆయన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నప్పుడు మరి మనుషులందరికీ కూడా కొరకు కూడా తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. వేదన చెందుతూ మన కొరకే విజ్ఞాపన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని విడిచి పరలోకములకు వెళ్ళి తండ్రి కుడి పార్శ్వం దగ్గర కూర్చుండి కూడా మన కొరకే విజ్ఞాపన చేశాడు. చెప్పట్లు దాన్ని మనం మహిమపడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే ఎప్పుడు ఈ మానవాళి కొరకే ఆయన తృష్ణ తపన. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య సిలువలో ఒక విజ్ఞాపన కర్తగా మనకి కనిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు. నిజముగా అక్కడ రాణు వారు కానీ, లేకపోతే పిలాతు కానీ, గవర్నర్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న ప్రజలు కానీ ఎవరైతే సిలువ వేయమని కేకలు వేస్తున్నారో వారు ఈయన మెస్సయ్యని, లోక రక్షకుడని, సర్వ సృష్టికర్తని,
సిలువ వేయమని వారు ఏ మాత్రము కూడా ప్రోత్సహించరు. హల్లెలూయా. ఏ మాత్రము కూడా ఆయన హింసించేవారు కాదు. హల్లెలూయా. ఏ మాత్రము కేలి చేసేవారు కాదు, అవమానపరిచేవారు కాదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆయన ఎవరో వారికి తెలియలేదు కనుక ఆయన్ను సిలువ వేయమని కేకలు వేస్తా ఉన్నారు. హల్లెలూయా. అపొస్తల కార్యాలు 3:13-17 చూస్తే కనుక అక్కడ రాయబడింది, నీతిమంతులు నిరాకరించి నరహంతకుని విడిపించమని వాళ్ళు కోరుకుంటున్నారు. హల్లెలూయా. పరప ఎవరండి? నరహంతకుడు, దొంగ, భయంకరమైన మంటలు చేసిన వాడు. చూడండి ఈ మానవాళి ఎంత ఇదిగా ఉందంటే, మర్డరు చేసిన ఆ నరహంతకుని విడిపించమంటున్నారు, నీతిమంతుడైన యేసును సిలువ వేయమంటున్నారంటే ఆయన ఎవరో వారికి తెలియట్లేదు. హల్లెలూయా. అపొస్తల కార్యాలు 13:26-28 చూసినట్లయితే ప్రవక్తల వచనములను వారు గుర్తు ఎరగకపోయిరి. హల్లెలూయా. అంటే యేసు ప్రభువును గురించిన ప్రవచనాలు వారు గుర్తు ఎరగలేదు కాబట్టి ఆయన సిలువ వేయమని సిలువకు అప్పగించున్నారు. హల్లెలూయా. తర్వాత మొదటి కొరింథీ పత్రిక 2:7-8 చూసినట్లయితే దేవుని యొక్క జ్ఞానమును గురించిన మర్మము వారికి తెలియదు కనుక వాళ్ళు సిలువ వేయమని సిలువకు అప్పగించున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు తెలియక వీరి పాపము చేస్తున్నారు కాబట్టి క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. హల్లెలూయా. లేవికాండము 5:17-18 చూసినట్లయితే తెలియక పాపము చేస్తే గనక క్షమాపణ ఉందంట. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే మొదటి తిమోతి పత్రిక 1:12-13 కూడా చూస్తే గనక తెలియక పాపము చేస్తే అక్కడ క్షమాపణ అనేది రాయబడి ఉంది. హల్లెలూయా. 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 ఈ ప్రజలకు క్షమాపణ రావడానికి కారణం ఏది అంటే వాళ్ళు తెలియకుండా చేస్తున్నారు కాబట్టి ఆయన క్షమించమని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చిన్నపిల్లలు ఏదన్నా చేస్తారనుకోని ఏమంటారు? పోలే, తెలియదా, ఉన్నారు, దేవుణ్ణి ఎరగకుండా ఉన్నారు కనుక అక్కడ క్షమాపణ అనేది వారికి దొరికింది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే తెలిసి పాపము చేస్తే క్షమాపణ ఉందా? తెలిసి పాపము చేస్తే వస్తే నష్టం ఏంటి? హల్లెలూయా. హెబ్రీ పత్రిక 6:4 చూసినట్లయితే ఒక్కసారి వెలిగించబడిన తర్వాత తప్పిపోతే కనుక నూతన పరచుట అసాధ్యము. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుని ఎరుగక ముందు, బాప్తిస్మను తీసుకోక ముందు అనేకమైన పాపాలు చేసావు, అనేకమైన తప్పులు చేసావు. హల్లెలూయా. దేవుని ఎరుగక ముందు చేసావు కనుక ఆయన నీ పాపాలన్నింటినీ క్షమించాడు. హల్లెలూయా. హల్లెలూయా. లేకపోతే యేసు దేవుని ప్రేమను ఎరిగిన తర్వాత నువ్వు తప్పిపోదు పాపము చేసినట్లయితే వచ్చే శిక్ష ఏంటి అంటే నిన్ను మళ్ళా నూతన పరచుట అసాధ్యము. హల్లెలూయా. అదే హెబ్రీ పత్రిక 10:26-29 చూస్తే కనుక తీక్షణమైన అగ్నికి గురైపోతావంట. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది దేవుని నమ్ముకుని బాప్తిస్మం తీసుకుని ఇంకా దేవునికి అయిష్టకరమైన కార్యాలు చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, అమ్మో బాప్తిస్మం తీసుకుంటే నేను సినిమాలకు వెళ్ళకూడదు, లేకపోతే బాప్తిస్మం తీసుకుంటే నేను తాగకూడదు, బాప్తిస్మం తీసుకుంటే నేను వ్యభిచారము చేయకూడదు, నేను బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధంగా ఉండాలి, తీసుకునే కంటే తీసుకోకుండా ఇలా ఉండడమే మేలు అనుకుంటున్నారు. హల్లెలూయా. నువ్వు తీసుకోకపోతే మేలు మేలు మేలు. నేను మారిన కొంతమంది అంటారు, మారిన తర్వాత బాప్తిస్మం తీసుకొని జాగ్రత్త, మారిన తర్వాత అప్పుడు బాప్తిస్మం తీసుకుంటారు. హల్లెలూయా. నేను అంటారు, రోగము ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తావా, లేనప్పుడు వెళ్తావా? హల్లెలూయా. నువ్వు తాగుతున్నా పర్వాలేదు, వ్యభిచారం చేస్తున్నా పర్వాలేదు, సిగరెట్లు కాలుస్తున్నా పర్వాలేదు, హల్లెలూయా, పేకాట ఆడుతున్నా పర్వాలేదు, కోడి పందాలు ఆడుతున్నా పర్వాలేదు, హల్లెలూయా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, దేవుడి దగ్గరికి వచ్చే హల్లెలూయా, యేసయ్యని పాపాలంతటిని క్షమించేస్తాడు. హల్లెలూయా. మనుషులు పాపము చేస్తే తప్పు చేస్తే ధృవీకరిస్తారు, కానీ యేసయ్య పాపము చేస్తే నువ్వు ఎంత పాపము చేస్తావో అంతగా ఆయన నిన్ను ప్రేమించి నీ పాపాలంతా కడిగేస్తాడు. హల్లెలూయా. 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 మీ పనిలోకి వెళ్ళి వస్తా ఉంటే మీ పిల్లలు బురదలో ఆడుకుని బొళ్ళంతా బురద చేసేసుకుంటే మీరు ఏం చేస్తారు? చిచ్చి చిచ్చి బురదగా ఉంది, నా దగ్గరికి రావు అంటారా?
ఏం చేస్తారు, ఎంత తెల్ల చీర కట్టుకున్నా ఎంత పట్టు చీర కట్టుకున్నా అయ్యో మురికైపోతుంది అని అనుకుంటారా? అమాంతంగా అమ్మాయి లాగానే ఆ అమ్మలో ఉన్న ప్రేమ అనేది వెళ్ళడి వెంటనే హత్తుకుంటారు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య కూడా నువ్వు ఎట్టి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన క్షమించే దేవుడు కనుక నువ్వు బాప్తిజానికి ఇంకా వెనుకంజ వేయొద్దు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎప్పుడు పోతామో దేవుడి రాకడ ఎప్పుడో తెలీదు. హల్లెలూయా. అన్నిట్లకి గ్యారంటీ ఉంది. హల్లెలూయా హల్లెలూయా. నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ కి గ్యారంటీ ఉంది. హల్లెలూయా. ఈ మైక్ గ్యారంటీ ఉంది. హల్లెలూయా. ఈ ఫ్యాన్ గ్యారంటీ ఉంది. కానీ మన ఆత్మకు గ్యారంటీ లేదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఒక్కసారి ఆలోచించి ఈ క్షణంలో నీ గుండె ఆగిపోతే ఎక్కడికి వెళ్తాం? హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఎట్టి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. ఆ పాపము దగ్గరికి వెళ్ళొద్దు. పరిశుద్ధంగా యేసయ్య మార్చడు కనుక మనం పరిశుద్ధముగానే ఉందాం. హల్లెలూయా హల్లెలూయా. మూడోది క్షమాపణ. మనకి క్షమాపణ ఎప్పుడు కలుగుతుంది అంటే మత్తయి సువార్త 6:14 చూసినట్లయితే అక్కడ పరలోక ప్రార్థనలు ఉంటది. మనుషుల అపరాధములను మీరు క్షమించినప్పుడు మీ అపరాధములను ఎవరు క్షమిస్తారండి? యేసయ్య క్షమిస్తాడు. హల్లెలూయా. అయితే మనుషుల అపరాధములను మనము క్షమిస్తున్నామా? మనుషుల అపరాధములను క్షమించకుండా ఎవరితోనైనా గొడవ పెట్టుకుని మనం తెగతెంపులు చేసుకుని సంవత్సరాలు 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 తరబడి మాట్లాడకుండా ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ అసమాధానం అనే అడ్డు కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధికి చేరకుండా దేవుని ఆశీర్వాదాలు నీ మీదకి రాకుండా అడ్డగించేస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనుషులతో మనం సమాధాన పడాలి. హల్లెలూయా హల్లెలూయా. ఎన్నిసార్లు క్షమించాలి అంటే 7 మార్లు మట్టు కాని శిష్యులు అడుగుతారు. కాదు కాదు 77 మార్లు మట్టుకు. హల్లెలూయా. అంటే మన జీవితాంతము కూడా ఈ రోజుల్లో చూసినట్లయితే మహా ఉంటే 60 లేకపోతే 70 అంతకంట కొంచెం బ్రతకాలంటే కష్టమే. హల్లెలూయా. 77 మార్లు మట్టుకంటే జీవితాంతము కూడా మనము ఇతరుల్ని క్షమిస్తూనే ఉండాలి. అప్పుడే అయితే మనల్ని క్షమిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 1:9 చూసినట్లయితే దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడు. హల్లెలూయా. క్రైస్తవ విశ్వాసులని పిలవబడుతున్న వారు లేకపోతే బాప్తిసం పొందినా పొందకపోయినా కొంతమంది ఏం చేస్తారంటే పాపిని ప్రభువా పాపిని ప్రభువా పాపిని ప్రభువా పాపిని ప్రభువా క్షమించు ప్రభువా క్షమించు ప్రభువా అంటారు. అంటారా లేదా? ఇతర తప్పు చేస్తే హల్లెలూయా హల్లెలూయా. కానీ నువ్వు అలాగ ఎంత కాలం ప్రార్థన చేసినా నీకు క్షమాపణ రాదు. ఎప్పుడు నీకు క్షమాపణ వస్తుంది అంటే నువ్వు చేసిన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే క్షమాపణ వస్తుంది. సామెతలు 28:13 చూసినట్లయితే అతిక్రమములు దాచిపెట్టువాడు వదిలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందురు. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే గనక ఆ తప్పు ఏంటో చెప్పాలి. అంతేగాని పాపిని ప్రభువా పాపిని ప్రభువా పాపిని ప్రభువా అని అనకూడదు. హల్లెలూయా. శత్రుడి దగ్గరికి వెళ్ళి సప్పి 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 అంటే ఏమంటాడండి? ఏమంటాడు? ఏం సబ్బమ్మా పట్టు సబ్బా మూడు సబ్బా. మళ్ళీ దాంట్లో నువ్వు ఏ విషయంలో తప్పిపోతున్నావో ఆయనకి చెప్తే ఆ పాపాన్ని క్షమించి మరలా చేయకుండా ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. పాపిని ప్రభువా పాపిని ప్రభువా ఒప్పేసుకుని మరలా నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత అది చేసేస్తే అతనికి క్షమాపణ ఉండదు. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు శిష్యుల్లో ఇద్దరు మనం ఇద్దరిని చూస్తున్నాం, పేతురు యూదా. హల్లెలూయా. పేతురు ఏం చేశారంటే చేసిన బొంకుతావు అని చెప్ప నిజంగానే బొంకాడు. బొంకిన తర్వాత పశ్చాత్తాపపడి మరలా దేవుడి దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. యూదా ఏం చేశాడంటే పశ్చాత్తాపపడ్డాడు కలిగి అయ్యో ఆ నీతిమంతుడిని నా చేతులతో నేను అప్పగించాలని వేదన చెందాడు. కానీ చేసిన తప్పు ఏదంటే మరలా దేవుని దగ్గరికి రాలేదు, దేవునికి దూరం అయిపోయాడు. హల్లెలూయా. చేసిన తప్పును ఒప్పుకుంటే దేవునికి సమీపముగా మారుతావు, దేవుడు నీకు సమీపముగా మారుతారు. హల్లెలూయా. చేసిన తప్పుని
బట్టి పశ్చాత్తాపడిన దాన్ని గనక నువ్వు విడిచి పెట్టకపోతే నువ్వు దేవునికి దూరం అయిపోతారు, దేవుడు నీకు దూరం అయిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని బట్టి మనం ఏమి తెలుసుకోవాలి అంటే, దేవుడు క్షమించే దేవుడు. అదే సమయంలో ఒకవేళ తెలిసి పాపము చేస్తే ఆయన ఉగ్రతకు కూడా నువ్వు గురైపోవాలి. ఆయన క్షమాపణ నీ మీదకి రావాలి అనేసి అంటే నువ్వు చేసిన పాపాలు ఒప్పుకోవాలి. గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం అని ఆదివారం రాని వారు కూడా ఇక్కడికి వచ్చారు. చాలా మంచిది. యేసు ఏమి చేశాడో మీకు తెలుసు, ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసు, అసలు మిమ్మల్ని ఎవరి కొరకు ఆయన చేశాడో తెలుసు. కానీ ఆయన కొరకు నిన్ను చేసుకుంటే నువ్వు దేని కొరకు, ఎవరి కొరకు, ఎక్కడికో పరిగెడతా ఉన్నావు. సహోదరులారా, నేను చెప్తున్నాను, ఇక్కడైనా యేసును తెలుసుకోండి. మన రాకడ ఎప్పుడో తెలీదు, మన పోకడ ఎప్పుడో తెలీదు, దేవుడి రాకడ ఎప్పుడో తెలీదు. ప్రతి ఒక్కరూ బాప్తిసం తీసుకుని ఆయన రాకుండా ఎత్తపడడానికి సిద్ధపడవలసిందిగా రెండు చేతులు జోడించి మనం చేస్తున్నాను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని దీవించినగా